ఇంద్రబాడుకో ఇటు వీళ్ళు తడి చూస్తున్నావు గుర్రాలు ఓడవనే అయ్యో అక్క నాకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింద పానం పానం కొద్ది నువ్వు అంటిట్టమే నాకు గున్న గున్న మా ఇండ్ల కృషి లేచి నాడు నీకు బెంచి లేచి చాటుకు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది అక్క బాగా. హాయ్ హలో నమస్తే, విలేజ్ టీవీ తీరొక ముచ్చట చూస్తున్న మీ అందరికి దండాలు. ఇవాళ మనం మరొక కొత్త టాలెంట్ ని మీ ముందరే తీసుకొచ్చేసినాం. చలో ఇంకా తన మాటల్లోకి తన పరిచయంలోకి వెళ్ళిపోదాం, ఎక్కువసేపు సమయం మనకు అనుకూలించట్లేదు కాబట్టి డైరెక్ట్ తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవడానికి ఇవాళ మన ముందుకు వచ్చిండు. ఒకసారి తన పరిచయాన్ని తన మాటల్లో విందాం. తమ్ముడు హాయ్. హాయ్ అక్క. బాగున్నావా? బాగున్నక్క. నాకు నీ డైలాగ్ కంటే ముందు నిన్ను చూడగానే కొంచెం హ్యాపీనెస్ కనబడుతుంది అన్నమాట. ఫస్ట్ నీ ఇంట్రడక్షన్ నీ మాటల్లో చెప్పేసి మన వాళ్ళందరికీ ఒకసారి పరిచయం చేసుకో. అందరికీ నమస్తే, నా పేరు కోడి శ్రీనివాస్. మా ఊరు అంకుసాపూర్, మండలం తంగలపల్లి, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓకే, మన సిరిసిల్ల జిల్లా ముద్దుబిడ్డం అన్నమాట. అంతే అక్క. సో తమ్ముడు అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాన్న పేరు కోడి తిరుపతి, అమ్మ పేరు కనకవ్వ. కనకవ్వ వ్యవసాయం. నువ్వు కూడా వెళ్తుంటావా? చేస్తుంటావా వ్యవసాయం పనులు? అప్పుడప్పుడు అమ్మ నాన్న హెల్ప్ చేస్తుంటావా? ఎప్పుడు షార్ట్ ఫిలిమ్స్? ఇప్పుడు షూటింగ్స్ ఏ గానీ చేస్తాను అప్పుడప్పుడు. ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్? ఇంకేమైనా చేస్తుంటావా? షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్ లో యాక్టింగ్. ఓకే, మల్టీ టాలెంట్ అని విన్నాను. అవునక్క. నిజమేనా? ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటావు? 500 అక్క. 500? 500 ప్లస్? ప్లస్. అన్నిటికల్లా నీకు బాగా పేరు తెచ్చిన షార్ట్ ఫిల్మ్ ఏంటి? చిక్కెంటికల పోరి, విలేజ్ డెవలపర్ చిక్కెంటికల పోరి. ఓ, వాడవాడలో తిరిగి చిక్కెంటికల అమ్ముతా ఉంటారు? అదే. అవునవును. ఓకే, చెల్లో విన్నా నేను కూడా. సో ఈ మధ్య కాలంలో నీది ఒక డైలాగ్, నువ్వు ఏడుస్తూ చేసినటువంటి యాక్టింగ్ చాలా ట్రెండింగ్ లో ఉంది, ఫేమస్ అయింది. దాంతో నిన్ను అందరూ కూడా గుర్తుపడుతున్నారు. అంతకంటే ముందు కూడా గుర్తుపడ్డారు, ఇప్పుడు ఇంకొద్ది ఫేమస్ అయ్యావు కదా. ఆ డైలాగ్ ఒకసారి మనోళ్ళ కోసం సేమ్ చేస్తావా? యాజ్ ఇట్ ఈస్ చేస్తావా? చలో. సూపర్ సూపర్. అసలు ఇది స్క్రిప్టెడా లేకపోతే నీకు నువ్వు ఓన్ గా చెప్పేసినావా? ఎట్లా ఇది నువ్వే చెప్పినావా? అంటే రాయడం అట్లా ఏం, షార్ట్ ఫిల్మ్ రాసినప్పుడు రాయడం అట్లా ఏం లేదా? నీకు నువ్వే ఓన్ గా సూపర్. అసలు చాలా ట్రెండింగ్ లోకి వచ్చింది. తిట్లు తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కొత్త కొత్తగా ఉన్నాయి దీంట్లో పదాలు, చేతులు ఊసిపోవడం, రెక్కలు ఊసిపోవడం అని చెప్పి. ఓకే తమ్ముడు, నెక్స్ట్ ఏ షార్ట్ ఫిల్మ్ తీసినా కూడా నాకున్న డౌట్ అడుగుతున్నా, ఏ షార్ట్ ఫిల్మ్ తీసినా ఓన్ డైలాగ్సే వాడుతుంటావా లేకపోతే వాళ్ళు రాసిచ్చిన డైలాగ్స్ కూడా యూజ్ చేస్తుంటావా? ఓన్ డైలాగ్స్ వాడతాను, రాసిచ్చిన కూడా చేస్తాను. రాసిచ్చిన కూడా చేస్తాను. ఎక్కువగా సామెతలు వాడుతుంటావు కదా? సామెతలు. సో చలో ఇప్పుడు ఒక ఒక డైలాగ్ ఉంటుంది జిమ్ కి సంబంధించిన కంటెంట్ లో. అవునక్క. ఆ డైలాగ్ మనోళ్ళ కోసం, నా కోసం. ఏంద్రబాడుకో ఇటు వీళ్ళు తడి చూస్తున్నావు, ఇల్లు గారు ఈరక్కేడితే సుట్టగారు సూరక్కేడ్చిందట, పాత చెప్పు అందుకొని ముఖమంతా చూడుతా నీ తండ్రికి ఎరుగుతే. ఏం మాట్లాడుతున్నారో దొంగముండ కొడుక, ఏం మాట్లాడుతున్నారో దొంగముండ కొడుక. తమ్ముడు ఏంది మొత్తం తిట్ల పురాణమే ఉందిగా, చాలా రోజుల కింద ఎప్పుడో ఊర్లలో అయినటువంటి తిట్లన్నీ కూడా మళ్ళీ అలా నేను ఒకటి వింటున్నా. నేను చాలా గమ్మత్తుగా కూడా ఉంది. సరే, ఇవి చిన్నపిల్లలు నేర్చుకుంటే చాలా డేంజర్ గా ఉంటదిలే కానీ, కానీ మొత్తం నీ స్క్రిప్ట్ అంతా కూడా ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ లో తిట్లతోనే ఉంటది కదా? అవును, తిట్లమేనా. ఓకే, నెక్స్ట్ ఇంకో డైలాగ్ కూడా ఉంటది నీది, చిక్కెంటికల పూరిది. అవునక్క. అందులో లెంతీ ఉంటదా నీదంతా కూడా క్యారెక్టర్ అంతా? నా ఉంటది అక్క. ఒకసారి డైలాగ్ చెప్తాం కోసం. చెప్తా, హైలైటెడ్ డైలాగ్ చెప్పు. రాజీ నన్ను లగ్గం చేసుకోమంటే చేసుకుంటలేవు కదా, నీ బొంద పెట్ట, నీ దొంగలు కొట్ట, నీ దినాలు కానీ నిన్ను ఎత్తుకపోను, ఎన్నొద్దులున్నా నా కలకల తప్పకుండా తగ్గుతుంది, నిన్ను ఎత్తుకపోను, నిన్ను కట్టుకపోను. ఓ అమ్మో, ఏం తిట్లయ్యా బాబు, ఇది నిజంగా ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు హట్ అవుతారు ఈ మాటలకి. ఎప్పుడైనా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయా లేడీస్ ఎవరైనా అంటే నడుస్తున్నప్పుడు, షార్ట్ ఫిల్మ్ నడుస్తున్నప్పుడు నిజంగానే తిట్టిండని లేదంటే అట్లా ఏమన్నా ఘోరంగా తిడుతున్నాను కానీ అట్లా నాకు మనం చెప్పుర్రి అంటారు? అంటారా లేడీస్ అంటారా? ఓకే డన్, చాలా బాగుంది. నీ స్లాంగ్ డిఫరెంట్ ఉంది. ఈ స్లాంగ్ ఎవరైనా అరే ఏంటరా ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటరా అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారా? ఒకప్పుడు ఉన్నారు, కాకపోతే ఇప్పుడు అంత టాలెంట్ ఉందా చేస్తాడా అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమంటలేరు అక్క, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు టాలెంట్ బయటపడ్డ కొద్దీ సపోర్ట్ దొరుకుతుంది. సపోర్ట్ దొరుకుతుంది, మంచి మాట్లాడియడం. అవును. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది షార్ట్ ఫిల్మ్స్ లోకి వచ్చి? 2 ఇయర్స్ అవుతుంది అక్క. 2 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మీకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ మాపల్ల సందడి.
మాపల్లె సందడి. ఎవరు? అశోక్ కుమార్ అతని పేరు. అందులో చేసిన తర్వాత సో ఇంట్రొడక్షన్ అందులో అయ్యావు? అందులో అయ్యాను. సో పాటలు కూడా పాడతావా? పాడతానక్క. మల్టీ టాలెంటెడ్ అని విన్నాను మరి. అవునా కదా. ఓకే చలో ఒక పాట పాడుకో. గుల్లడే కులదాన గుణకరత్నము దాన గూడేటి శిలకు నమదనాటి శిలుక గూడేటి బాలో నమదనాటి శిలుక ఎత్తడే కులదాన ఎండి రత్నము దాన ఎంతమ్మో నమదనాటి శిలుకో ఎంతమ్మో నమదనాటి శిలుక. బావ సూపర్ తమ్ముడు, వాయిస్ కూడా అద్భుతంగా ఉంది. పాట పాడితే కూడా నువ్వు డైలాగ్ చెప్తే ఎంత మధురంగా ఉందో వాయిస్, పాడితే కూడా అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అక్క. ఇది నీ ఓన్ సాంగ్? లేదు, నానమ్మ ఇచ్చింది. మీ నానమ్మ ఇచ్చింది? ఓకే. తను పాడుతుండేనా? ఓకే. అమ్మ కూడా పాడుదా? పాడుతుంది, అమ్మ కూడా పాడుతుంది. సో అక్కడ నుంచి నేర్చుకున్నావు అనమాట, వరసతో అట్లా వచ్చేసింది అట్లా. సో ఎన్ని పాటలు అంటే ఇది రికార్డ్ అయిందా యూట్యూబ్ లో? నేనే పాడినక్క. నువ్వే పాడావా? ఓకే. ఎన్ని పాటలు పాడావు ఇప్పటికి? 7 సాంగ్స్ పాడినక్క. 7 సాంగ్స్. ఇంకో పాట పాడతావారు మాకోసం? గున్న గున్న మా విన్నెల కృషి లేచిన్నాడు, నీకు బెంచి లేచిన్నాడు, నిన్నెత్తుకున్న నాడు నీ చెంపొరికిన్నాడు. ఎంత ముద్దుగున్నవే నా పైడి పాల కొమ్మ, నా లేత మామిడి కొమ్మ, నా పూత మామిడి కొమ్మ, నా పూత మామిడి కొమ్మ, నా సిగురు మామిడి కొమ్మ. సూపర్. ఇది కూడా నానమ్మ ఇచ్చిన పాటేనా? ఇక్కడ అమ్మ ఊరు దగ్గరనే అమ్మ నానమ్మ సేకరించావు? సేకరించిన పాట. ఓకే. డాడీ కూడా వాడుతుంటారా? డాడీ కూడా వాడతారు, కానీ ఎక్కువ అమ్మనే వాడుతుంది. ఓకే. మరి ఈ పాటలన్నీ ఏ ఛానల్కి ఇచ్చావు? నీ ఓన్ ఛానల్ ఉందా? లేదక్క. వేరే వాళ్ళకి ఇచ్చావు? వేరే వాళ్ళకి చేసావు. సో మిగతా పాటలని కూడా కంటిన్యూగా పాడేస్తావు మాకోసం? గల్లు గల్లు గజ్జెల్లా పోరి, నన్ను ఆగమైతే చేసింది వారి. ఎంత తెల్లగున్న గాని పోరి, ఎనుకెనుక వాడవోకురా వారి. చూసినట్టే చూసింది కళ్ళలోకొచ్చింది, పరుసు కొట్టేసి పోరి పత్తలేక పారిపాయేరా. గల్లు గల్లు అరే గల్లు గల్లు అరే గల్లు గల్లు గజ్జెల్లా పోరి, గుండెల్లో బజ్జుంది వారి. ఎంత తెల్లగున్నా గాని పోరి, ఎనుకెనుక వడవోకురా వారి. తమ్ముడు అద్భుతం అసలు నీ వాయిస్ నిజంగా. మా ప్రేక్షకులందరి తరఫున కూడా నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి. హ్యాట్స్ ఆఫ్ టు యు. చాలా బాగుంది వాయిస్. అండ్ నువ్వు రాసిన పాటల్లో ఒక పాట మాకోసం. సరే అక్క. ఓకే. వచ్చచ్చే గడచే బొంబాయి గడచే, పటువయ్యో పైసలు తేవయ్యో టీకెటి, కలవాలా కూసుంటే నువ్వు కనిపోని మాటంటే. నా మనసేమో కలకాలో కలవారోల్ల సూరన్న, నా జీవనమే జిలజీలో కలవారోల్ల సూరన్న, నా పానమే కలకాలో కలవారోల్ల సూరన్న, నా జీవనమే జిలజీలో కలవారోల్ల సూరన్న. సూపర్ తమ్ముడు, అద్భుతం నిజంగా. హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా బాగా రాస్తున్నావు, పాడుతున్నావు, డైలాగ్స్ కూడా ఓన్ స్క్రిప్ట్ అనేది లేకపోయినా కూడా నీ ఓన్గా డైలాగ్ చెప్పుకోగలుగుతున్నావు. నిజంగా మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు నీకు ఒక చిన్న టాస్క్, అంటే టాస్క్ అంటే భయపడకు, నథింగ్ ఏం లేదు. ఒక చిన్న డైలాగ్ నేను చెప్తా, లేదా నువ్వే ఒక డైలాగ్ తీసేసుకొని అడిగిన ఫీలింగ్కి నువ్వు ఆ ఫీలింగ్ ప్రకారం ఫాలో అవ్వు. సరే ఓకేనా? ఓకే డన్. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఎట్లా చేస్తావు? ఆ ఫీల్ రావాలి అంతేనా? ఇదిగో చిన్నపోయిన పాయింట్లు వేసుకుంటా, మంచిగా అంగి అంతా ఇట్లా లోడ 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 సంగ్ వేసుకుంటా, జుంపాలు ఇట్లా ఎగరేసుకుంటా పోతే ఆ సరే నువ్వు అంటే ఇట్టమని ఆలెంబడ పోతారు. ఇక బుద్ధి కొద్ది మంచిగా ఉండి అవయ్యే తినుకుంటా కట్టం చేసుకుంటా బతుకుంటా, మంచిగా అవయ్యని మంచిగా చూసుకుంటా కట్టం చేసుకుంటా బతికితే ఆ ఎంత నాకు ఇట్టం నువ్వు అని చెప్తే ఏ ఇడు అంత అంగి పాయింట్ వేసుకుని అట్లనే ఉన్నాడు కదా అని పట్టించుకునే పట్టించుకోరు. మోసం చేసిన వాళ్ళని అయితే పట్టించుకుంటారు. ఇంత పాపం ఉంటుంది అక్క. నేను పానం పానం కొద్ది నువ్వు అంటి ఇట్టమే నాకు, నిన్ను వేసుకుని వెళ్ళకాలం మంచిగా చూసుకుంటానే అని చెప్తున్నా. ఇంటుందా చెప్పు. వినాలే. మస్తు బాధపడ్డా నేనైతే, మస్తు ఎంబడబడ్డా నువ్వు అంటే బాగా ఇట్టమే, నేను ఎల్లకాలం లగ్గం చేసుకొని మంచిగా సుఖంగా సాత్తేనే అంటే ఇనకపాయే. మోసం చేసేటోళ్ళను ఎల్లరమ్మని రేపు రమ్మని సరే అని అన్ని కొని ఇచ్చి చేసినాక ఆయనకొద్ది మంచిగా బుద్ధి కొద్ది మంచిగా బతికినట్టు ఎవరు పట్టించుకుంటారు అక్క. బాగా నిజమే. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, నిజంగా ఎవరైనా లవ్ చేస్తున్నావా? ఇప్పుడే ట్రై చేస్తున్నా అక్క. ట్రై చేస్తున్నావా అంటే ప్రపోజల్స్ ముందర పెట్టుకున్నావా? ఓకే. అట్లా నచ్చిన అమ్మాయిలు ఉన్నారా మరి ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు చూసినా కానీ నచ్చలేరు నా మనసుకు. నచ్చట్లేదా? ఇంట్లో పెళ్లి చేస్తాం అంటున్నారా? ఓ రోజు అంటారు మా అమ్మను మా నాయన ఇట్లా ప్రతి రోజు. ఇదే కథనా? రోజు అంటారు. నువ్వేమంటావు? చేసుకోరా ఇక చేసుకో ఇంకేంది అనుకుంటారు. కానీ ఇక మన కాళ్ళ మీద మనం నిలబడింది, ఆగం కొద్ది చేసుకుంటే ఎట్లా బతుకుతాం అక్క చెప్పు. ఇలా రేపు 17-18 ఆగక 17-18 చేసుకుంటేనే మస్తు గోసపడతారు. మంచిగా మన కాళ్ళ మీద మనం నిలబడ్డప్పుడే మంచిగా చేసుకుంటే తృప్తిగా మంచిగా సంతోషంగా బతకచ్చు. అవును. ఎడ్యుకేషన్ ఏం చేసావు?
ఇప్పుడు డిఎంఎల్టీ సెకండ్ ఇయర్ అక్క? డిఎంఎల్టీ చేస్తున్నావు సెకండ్ ఇయర్? ఇప్పుడు అంటే 3 ఇయర్స్ ఉంటుందా? ప్రొడ్యూసర్స్ అందరూ ఆయన షార్ట్ ఫిల్మ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంట, తన టాలెంట్ ని మీరు అంతా ఉపయోగించుకోండి. తమ్ముడు, దీంతో పాటు సినిమాలలో ఏమైనా ఆఫర్లు వచ్చినాయా? వచ్చినాయి అక్క. మన చికెన్ క్లబ్ ఫోర్ సిరీస్ ని సినిమా వాళ్ళు తీసుకున్నారు, అందులో కమెడీగా రోల్ ఇచ్చారు. ఓ గ్రేట్, అది వెబ్ సిరీస్ కదా? ఆ వెబ్ సిరీస్, దాన్ని సినిమా వాళ్ళు తీసేసుకున్నారు. ఓకే, ఎప్పుడు ఉంది షూట్? ఇంకా 3-4 మంత్స్ తర్వాత ఉందంట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అవ్వలేదు, అవుతుంది. సో నెక్స్ట్, ఇప్పటిదాకా లవ్ ప్రపోజ్ చేస్తే ఎట్లా చేస్తావో చెప్పినావు, ఇప్పుడు ఒక ఎమోషనల్, ఒక సాడ్ అని చెప్తా కాన్సెప్ట్. నిన్న ఎవరైనా హేళన చేసిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఏమని చెప్తావు? అట్లా చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారక్క, చాలా మంది. అవసరమా? అది మా అమ్మ నాన్న పని, అమ్మ గిట్లా పనికోతుంది కదా, ఎవరికన్నా పనికోతున్నట అవసరమా? గన్లకు ఉడుగా దీనికి ఎందుకు సపరేట్ చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, జాబ్ చేయాలి కానీ, ఏదైనా పనికి తోలాలి కానీ, గదినికి ఎందుకు ఊకుండు మన సపరేంట అని అట్లా కూడా అంటే, అందరికి ఇది ఏంది అని అంటుర్రు, బంజయ్ నువ్వనే అమ్మ అన్నారు వచ్చి నన్ను. అవునా అమ్మ ఇంటికి వచ్చి? వద్దు బంజయ్, ఎందుకు గా పని ఏం పని అని అంటుర్రు. ఒక్కొక్కసారి ఇట్లా ముందట వైరల్ అవుతున్నాయి వీడియోలు, మంచిగా గుర్తుపడుతున్నారు, ఫోటో దిగుతున్నారు, అప్పుడు బయట వాళ్ళు మంచిగా అడుగుతున్నారు నన్ను, అప్పుడు మస్తు సంతోషం అనిపిస్తుంది అక్క. కానీ ముందట చేసినవని చెప్పేసి కొంతమంది ఊళ్ళే కానీ, ఇంకా వేరే బయట వాళ్ళు కానీ, ఇంకెవరన్నా చాటుకు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది అక్క బాగా. ఏంగా తమ్ముడు, బాధపడద్దు, ఎన్నటికైనా టాలెంట్ అనేది దాగి ఉండదు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, నీలో ఉన్న టాలెంట్ అంతా కూడా ప్రూవ్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది అనేవాళ్ళు ఎన్నో మాటలు అంటూనే ఉంటారు. ఎట్లయినా అంటారు, మంచిగా బతికినా అంటారు, చెడిపోయినా అంటూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, నవ్వుల పాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి అవి ఏవి పట్టించుకోవద్దు, నీ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చేందుకు నీ పని మాత్రం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అంతే. ఇంకా నిన్ను మాటలు అన్న వాళ్ళందరికీ నువ్వు నీ స్టైల్లో ఏం చెప్పాలనుకుంటున్నావు? అయితే అక్క, నన్ను ఎంత ఎన్ని మాటలు అన్నారో సాడుకు అనుకున్నారు, మళ్ళా నిజంగా ఇజ్జత్ తీసిండీడు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా ఏదో ఒకరు ఇప్పటికైతే బతుకుతున్నా అక్క, నా టాలెంట్ మీద నేను అందరిలేక అవయ మీద ఆధారపడడం, ఇంకా ఆడ ఈడ వాళ్ళ నీళ్ళని అడిగి తాకుండా తినకుండా తిరుగుడు అయితే నేను చేస్తలేను. కష్టంతోటి నేను జర్నీ చేసుకుంటూ, ఎంత లాంగ్ చేసుకుంటూ, మంచి జర్నీ చేసుకుంటూ, కష్టపడుకుంటూ నేను షూట్స్ చేసుకుంటూ బతుకుతున్నా. అది మా వాళ్ళకైనా సరే, మందికైనా సరే, ఎవరికైనా సరే, ఖచ్చితంగా నేను ఇప్పుడు బతుకుతున్నా నా టాలెంట్ మీద నేను, ఇక ముందు కూడా ఇంకా ఎత్తుకే ఖచ్చితంగా ఎదుగుతా. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి మూసుకున్నారు అక్కడ, ఎవరు మూసుకున్నారు ఇక అంతే, ఎవరో షూట్స్ చేస్తుండు కదా, రోజు ఎన్ని డబ్బులు వస్తున్నాయో, ఎవరికి ఉంటలేడు కదా అనుకుంటా, ఏదో సాటుకు అనుకునే మాత్రమే కానీ ఇప్పుడు ఎవరు మూసుకున్నారు నా చూడగానే వాళ్ళు ఏ సప్పుడు ఇయ్యారు చాలా మంది సప్పుడు ఒక ఇట్లా సిన్సియర్గా ఉండిపోతారు కదా. ఒక ఎక్సైట్మెంట్, ఒక హ్యాపీనెస్, ఇవన్నీ కలగలిపి ఒక ఆఫర్ వచ్చింది నీకు, బిగ్ బాస్ కి రావాలని చెప్పి ఆఫర్ వచ్చింది. నీ స్టైల్లో ఈ ఎక్సైట్మెంట్ ని నువ్వు మా ముందట ఎట్లా ఎక్స్పోజ్ చేస్తావు? అక్క, నాకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది అక్క, నిజంగా అందరు పోతురు, నేను చేయనా అని అనుకున్నా, కానీ ఇలా ఆఫర్ వచ్చిందని ఫోన్ రాగానే మస్తు సంబరపడ్డా, మస్తు సంతోషపడ్డా. నిజంగా ఖచ్చితంగా చేస్తా, మంచిగా చేస్తా, చూడరు. ఇన్ని రోజులు షూటింగ్ లో చూసారు కదా, ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా చూడరు నన్ను. ఓకే తమ్ముడు, ఏ టాస్క్ ఇచ్చినా చేయగలుగుతున్నావు, ఏ ఫీలింగ్ నైనా చూపించగలుగుతున్నావు. సో ఇప్పుడు ఒగ్గు కథ కూడా చెప్పగలుగుతావు నాకు తెలుసు. సరే అక్క చెప్తా. ఓకే డన్. హరే రియా రఘునందనా, హరే రే బ్రహ్మాండమా, లోక సంచారి మధ్యలో మారెల్లు, మరమన్న గడ్డ విధి చెప్పినవాడా, వీరన్ మన్లు బుద్ధి చెప్పినవాడా, భూనాంచారి స్వామి ఆదేవి దండామా, భూదేవి దండామా, లోకల శంకారో నీకెల దండామా, దండము నారాయణో దాపర మల్లేశ, అవ్వలాల కాలాలో జయ రామ రామ, అలకించదాతాలారో జయ రామ రామ, పాడబోయే పాటాలో నా జయ రామ రామ, ఎన్ని తప్పులున్నా గాని జయ రామ రామ, మన్నించి బ్రోవారయ్యో జయ రామ రామ, రాఘవో రామా. ఏ సూపర్ తమ్ముడు, ఒగ్గు కథ కూడా ఇరగదీస్తున్నావు. ఇంకా చెప్తావా కథలు వస్తాయా? రావక్కిగా. ఇది ఎట్లా నేర్చుకున్నావు అంటే ఇంట్లో ఎవరైనా చెప్తారా? లేదక్క, కానీ ఇప్పుడు ఒగ్గు కళాకారులు చెప్తుంటారు కదా, చూసినా కాబట్టి. సూపర్, మంచిది, ఈ విద్యలో కూడా వెళ్ళిపోయి ఇంకా ఈ కళను కూడా ఆపకు. మొన్న మధ్య ఒక రీల్ లో ఒక అన్న బర్త్డే అయితే ఆ బర్త్డేకి నువ్వు కొన్ని డైలాగ్స్ నీ స్టైల్లో చెప్పినావు కదా, ఒకసారి చెప్తావా డైలాగ్ మాకోసం? చెప్తాను. ఓకే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కోసం అంటే ఏడ్చినా కదా అక్క. అవును, బర్త్డేకి కూడా ఏడ్చినా అంటే నువ్వు నిజంగా గొప్ప. సరే ఒకసారి మాకోసం
అన్నా ఓ అన్నా నీ పుట్టినరోజు కాదు అన్నో ఓ అన్నా ఓ అన్నా నీకు మందులు బీర్లు తెప్పిస్తావా అన్నో నువ్వు ఇలా పొద్దు కేక్ అడిగి ఎత్తవా అన్నా నీ ఇలా నువ్వు కేక్ పట్టుకు వస్తే నీ ముళ్ళేం పోతుందే అన్నో ఓ అన్నా ఓ అన్నా మంచి మంచుల కత్తుంది అన్నో ఓ అన్నా మీరేమనుకుంటుర్రు పుట్టినరోజు కేక్ తెస్తాను అనుకుంటుర్రా అన్నో అన్నా సూపర్ సూపర్. నిజంగా ఏడుపు ఏడుపులాగా సంతోషాన్ని కూడా ఏడుపులాగా చూపించే మల్టీ టాలెంట్ అడిగిన శ్రీను, ఇవాళ నిజంగా చాలాసేపు మాకు ఎంటర్టైన్ చేసావు, నాకు ప్లస్ నా ప్రేక్షకులందరికీ కూడా విలేజ్ టీవీ తీరొక ముచ్చట ప్రేక్షకులందరినీ కూడా ఎంటర్టైన్ చేసావు. నిజంగా నీ ఫ్యూచర్ చాలా బాగుండాలని, మనకు వాతావరణం కొంచెం అనుకూలించట్లేదు కాబట్టి చాలా తక్కువ సమయంలో మనం ఈరోజు మన ఇంటర్వ్యూని ముగించుకుంటున్నాము. నీకు ఇంకా మంచి అవకాశాలు వచ్చి నువ్వు ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ విలేజ్ టీవీ తీరొక ముచ్చట ఛానళ్ళకు నిజంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. ఇట్లనే ఇంకా విలేజ్ టీవీ తీరొక ముచ్చట ఛానల్ను ముందుకు తీసుకెళ్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను వచ్చే వీడియోలల్లా మంచి నటనతోటి మంచి పాటలతోటి మీ ముందరికి వస్తా. నన్ను కూడా ఇప్పటిదాకా ఎట్లయితే ఆదరించారో ఇక ముందు కూడా అట్లనే ఆదరించాలి. సో ఇప్పటిదాకా సీను ఇంటర్వ్యూని మనం చూసాం కదా, మనకు కొంచెం వాతావరణం అనుకూలించట్లేదు కాబట్టి చాలా షార్ట్ పీరియడ్లో మనం ఈ ఇంటర్వ్యూని ముగించుకుంటున్నాము. సో తనకున్నటువంటి టాలెంట్ ఇంకా బయటకు రావాలంటే ఖచ్చితంగా తన వీడియోని చూసి పూర్తిగా చూసి షేర్ చేసి లైక్ కొట్టి తనకి మీ సపోర్ట్ ఇవ్వండి. తను ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని, మంచి తన యొక్క టాలెంట్ అంతా బయటకు వచ్చి మంచి స్థానంలో ఉండాలని కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.